కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. ఒక విశ్వనాథ్ గారిలాగా, ఒక చిరంజీవి గారిలాగా. సార్ వెల్కమ్ టు విశ్వనాథామృతం వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఈ రకమైన అవకాశం నాకు రావటం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. మన విశ్వనాథ్ గారి మానసిక మనస్తత్వం గురించి విశ్లేషించుకుంటే చాలు, వారి సినిమాల గురించి మనం విశ్లేషించుకున్నట్లు. అంటే ప్రతిదీ వారి మనసులో నుంచి ఉద్భవించినటువంటి సినిమాలే అన్నీ కూడా. అంటే వారికి సమాజం పట్ల ఎంత కన్సర్న్ ఉంది, సమాజం పట్ల ఎంత నిబద్ధత ఉంది, కళల పట్ల ఎంత మక్కువ ఉంది, వాటి పక్కన ఎంత పట్ల ఎంత ఆరాధన ఉంది, అలాగే మన సంప్రదాయాలు సత్సంప్రదాయాలు వీటి పట్ల వారికి ఉన్నటువంటి అభిమానం ఎంత ఉంది, వాటిని కాపాడుకునే తపన ఎంత ఉంది, ఇవన్నీ వారి మానసిక పరిస్థితుల్లో నుంచి మానసిక మనస్తత్వంలో ఉన్నటువంటివి ఆయన సినిమాల్లో రిఫ్లెక్ట్ అవుతుంటాయి. మరీ ముఖ్యంగా హ్యూమన్ వాల్యూస్, మానవతా బంధాలు, అవి నిజంగా ఈనాటి సినిమాల్లో కానీ ఏనాటి సినిమాల్లో చూసినా వాటిని ఆలంబనగా చేసుకున్నా సరే వాటి ఇంటెన్సిటీ అనేది అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాంటిది దానిలో ఆ విలువల్ని పూర్తిగా ఆయన సినిమాల్లో మనం సుస్పష్టంగా మనం చూడగలం. అట్లాగా ఒక ప్రతి సినిమాలో ఒక సోషల్ ఇష్యూని తీసుకుంటారు, దానికి ఒక ఆన్సర్ చెప్తారు ఆయన సినిమాల్లో. అండ్ విశ్వనాథ్ గారి గురించి చెప్పేంత పెద్దవాడిని కాదు, కానీ ఆయన అత్యంత దగ్గర మనిషిగా ఉండే అదే నీ నమ్రత, అదే ఉన్నటువంటి. ఇవాళ మీరని పిలవాలా నువ్వని పిలవాలా నాకు అర్థం కాని టైంలో నేను ఒకసారి అన్నా కూడా అన్నమాట, ఏమని పిలవాలి, ఇది ఒకటా రెండా వారితో ఉన్న నాకు అనుబంధానికి వారి పట్ల నాకున్న అభిమానానికి అలవోక వస్తూనే ఉంటాయి. చెప్పాస్త బోల్డ్ అంత లోపల తన్నుకు వస్తున్నాయి మాటలు, నేనే రిజిస్టర్ అవుతున్నాను. ఎట్లాగా ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు అని దీని మీద. మీరు విశ్వనాథ్ గారికి చేసిన రెండవ సినిమా స్వయం కృషి చాలామందిని ఇన్స్పైర్ చేసింది, చాలామంది జీవితాల్లో ఎంతో మార్పులు తీసుకొచ్చింది. కృషితో నాస్తి దుర్భిక్షం అనడానికి, స్వయం కృషితో ఏ స్థాయికైనా ఎదగచ్చు అనడానికి మీరే ఒక పర్ఫెక్ట్ నిదర్శనం సార్. స్వయం కృషి అనే సినిమా అదొక వ్యక్తిత్వ వికాసపు పుస్తకం లాగా మనం అనుకోవచ్చు. అది ఆ మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా సరే అణిమణిగి ఉండాలి, ఒదిగి ఉండాలి, నిండా ఫలాలతో నా చెట్టు ఎలా ఎత్తి వంగి ఉంటుందో అలా ఉండాలి అని చెప్పినటువంటి కథ. గురువుగారు ముందు చెప్పినట్లుగా ఇందాక చిరంజీవి నేను ఆ సమయంలో శుభలేఖ సమయంలో ఎలాగా చూశానో అప్పుడు ఎట్లా బిహేవియర్ ఉందో ఈ రోజుకి అదే రకంగా ఉంటాడు. అంటే బహుశా ఆయన సినిమాలను చూసి ఆ సినిమాల నుంచి ఇన్స్పైర్ అయ్యి దాని నుంచి ఆ రకంగా మేము నేర్చుకున్నామేమో అని కూడా అనుకోవచ్చు. సో ఇట్స్ లెసన్, ప్రతి సినిమా ఒక లెసన్. అందుకనే అది కేవలం వినోదాత్మకమే కాదు, అందులో విజ్ఞానం కూడా ఉంటుంది. అందుకనే అవి ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకాల్లాగా అనుకుంటాను. అందులో స్వయం కృషి బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ క్యారెక్టరైజేషను ఒక చెప్పులు కుట్టుకునే స్థాయి నుంచి ఒక పెద్ద షూ కంపెనీ ఓనర్గా ఎదిగి కార్లు మంది మార్బలం ఇంత హంగామా ఉన్నా సరే తను బేసిక్స్ని వదలలేదంటానికి రూట్స్ మర్చిపోవటం లేదు, నేను మర్చిపోకూడదు అని తాను తానుగా ఒక నిర్దేశించుకోవటానికి చక్కటి అట్మాస్ఫియర్లు పెట్టుకుంటాడు. సార్ ఈ సాంబయ్య అనే చెప్పులు కుట్టేవాడి పాత్రలో నటించడం అనేది అంత ఈజీ వ్యవహారం ఏం కాదు, ఎందుకంటే ఒక చెప్పులు కుట్టేవాడు ఎలా కూర్చోవాలి అనే దగ్గర నుంచి ఒక కత్తి ఎలా పట్టుకోవాలి, దాన్ని కుట్టడం ఎలా కుట్టాలి, మీరు చాలా ట్రూ ప్రొఫెషనల్ లాగా పర్ఫామ్ చేశారు. ప్రాక్టీస్ చేయటం లాంటిది జరిగింది, అంత సాధన చేశాం. కత్తి యాక్చువల్గా రాయి మీద పట్టడం, మనిషి ఉన్నాడు ఒక పక్కన ఆ రెండు కాళ్ళ మధ్య చెట్టు పెట్టుకుని అది కుట్టడం వెనక నుంచిది, మళ్ళీ ఆ దారానికి మైనం పూసి దాన్ని స్టిఫ్ చేస్తారు చేయటం కానివ్వండి, ఆ కట్ చేసేటటువంటి ఇది కత్తి లాంటిది ఒక గుండ్రాయి మీద నునుపు రాయి మీద అది చేయటం కానివ్వండి,
దానికి కట్ చేయటం, ఇది ఎట్లా అంటే ఎఫర్ట్లెస్గా చేయాలి. అదేదో చేస్తాం కష్టపడి ఏదో వాళ్ళకి అటు ఇటు మాట్లాడుతూ వాళ్ళ దగ్గర ఉన్న సౌలభ్యం అదే. ఒక బిజినెస్లో మనం అదే తర్ఫీ పొందగలిగితే దాన్ని ఎఫర్ట్లెస్గా చేసేందుకు వారి ప్రయత్నము వారి యొక్క ఇన్పుట్స్ ఉంటాయి, అది మనకి అడ్వాంటేజ్. అందుకని అంత న్యాచురల్గా ఇమిడిపోతాం మనం. 81లో శుభలేఖ చేయడానికి, 87లో చిరంజీవి గారికి ఆ సినిమా చెప్పడం, అప్పటికి చాలా మార్పు ఉంది ఆయన స్థాయిలో, ఆయన స్టేటస్ ఫ్యాన్స్ విషయంలో ఎక్స్పెక్టేషన్ కానీ. ఒక చెప్పులు కుట్టేవాడి పాత్రకి ఆయన ఎంచుకుని ఆయన ఎలా కన్విన్స్ ఎలా అనుకున్నారు ఎలా కన్విన్స్ చేసేదని మాట లేదండి. అసలు అక్కడ కన్విన్స్ చేయటం అంటే కాసేపు ఆర్గ్యుమెంట్ చెప్పాలి, దీనికివల్ల నీకు పేరు వస్తుందని చెప్పటం ఏమిటి. అది ఇంకా మొదట్లో వస్తేనే చెప్పాడు, ఒక సరెండరింగ్ అనేది ఎట్లా మాట, గొప్ప మాట ఉపయోగించాడు. ఒక నమ్మకం, నాకు డ్రెస్సులు లేవే, నాకేముంటుంది దీంట్లో, అయినా చెప్పులు కుట్టేవాడు ఏమిటి, నా ఫ్యాన్స్ ఏమనుకుంటారు, ఏమో అనిపించేదేమో నాకు తెలియదు, నాకు తెలియపరచల, ఇంతవరకు నాకు తెలియపరచల. ఎందుకు నిజానికి ఏమిటి దాంట్లో గ్లామర్ ఉంది, ఏమీ గ్లామర్ లేదు ఆ పాత్రలో. అందుకే చెప్తున్నా, అప్పటికీ మీరు స్వయం కృషి టైంకి దీనికి మన దీని పేరు ఏమిటి శుభలేఖ టైంకి నాకేం డిఫరెన్స్ కనపడలేదు. నాకేం డిఫరెన్స్ అంటే ఇంకో అర్థం చేసుకోకండి మీరు, ఆ బిహేవియర్ ప్యాటర్న్ తెలిసిపోతుందండి అది. ఎందుకంటే కానీ ఇవాళ అతనికి వచ్చినా అది సహజంగా మేము స్వీకరించవలసినది. యాజ్ ఎ టెక్నీషియన్ ఐ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ వాట్ ఎవర్ వే హీ బిహేవ్స్ బికాజ్ హీ హస్ గ్రోన్. ఐ నో సాంబయ్య అంటే నువ్వేనే? అవును బాబు. దీని సంగతి చూడు బాబు. గుడి నుంచా బాబు? అవునయ్యా. కొత్త చెప్పులు కూడా దిగిపోతున్నాయి అన్నమాట. ఎంతయ్యా దీనికి డబ్బులు? ఎందుకండి అయ్యా, ఏదో మంచి పనికి వెళ్ళి వస్తున్నారు, తెగింది పర్లేదు ఉంచండి. ఇంత మంచి మనసు ఉంటే వచ్చేస్తావయ్యా, ఇందా తప్పకుండా పైకి వచ్చేస్తావు. ఒక ఆర్టిస్టు ఇంకొక ఆర్టిస్ట్ని మెచ్చుకోవటం కానీ లేదు వాళ్ళ గుణాలను మనం చెప్పడం కానీ చాలా అరుదుగా చేస్తాం. బికాజ్ జనరల్గా నేను విన్నది ఏంటంటే, స్వాతి ముత్యం చూసేసిన తర్వాత తను 2 రోజులు అసలు తనలో లెట్ట. అంటే స్వాతి ముత్యం నిజంగా ఎంత, ఇన్ని సినిమాలు చేస్తున్నాం, ఇంత స్టార్డమ్, ఇంత స్టార్ స్టేటస్ వచ్చింది, అప్పటికే సూపర్ హీరో, డైనమిక్ హీరో, మెగాస్టార్ అనిపించుకున్నటువంటి పరిస్థితుల్లో నాకు ఏంటి తక్కువ అన్ని రకాలుగా బాగున్నప్పుడు ఎక్కడ లోపల టాలెంట్ తపన పడే ఆ నటుడు ఉంటాడే వాడు మదన పడిపోయాడు. ఈ సినిమా మనం చేయలేకపోయామే, ఇది రాలేకపోయింది అనే సినిమా మనకి, ఏమి చేశాడు ఏముంది అని చెప్పేసి ఆ రకంగా అయ్యి ఆయన ముందు అది ఎగ్జిబిట్ చేసాను. విత్ ఆల్ మై అప్రిసియేషన్ టువర్డ్స్ ఆర్టిస్ట్ నేను ఎగ్జిబిట్ చేసేసాను. అది చూడండి, అది నిజంగా దట్ ఈస్ ది రియల్ ఆర్టిస్ట్. కళాకారుడికి ఎప్పుడు కూడా యాక్సెప్టెన్స్ ఆఫ్ అదర్ మ్యాన్స్ సుప్రీమసీ కానీ ఏదైనా కానీ చాలా కష్టం. దట్ ఈస్ హీ. నాకు బాగా గుర్తు ఇక్కడ ఉన్నప్పుడు మధ్యారాగిల్స్లో పవన్ కళ్యాణ్ ఇంకా అప్పుడు యాక్టింగ్ రాలా, ఇక్కడ ఉండేవాడు, నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు. చెప్తున్నాడు భర్తను వాడు బ్రదర్తో అనమాట, ఒకసారి నా యాక్ట్ చేయ ఆయన దగ్గర నువ్వు. అప్పుడు యాక్టర్ కాలా ఇంకా గుర్తుందా నీకు, బయట నన్ను కారు దగ్గర తను యాక్టర్ అవ్వాలి అప్పటి. అలాగా అది భగవంతుడు మనకి ఇచ్చిన ఒక పెద్ద వరం ఏమిటంటే అది. తర్వాత ఇట్లాంటి వాళ్ళని పిచ్చి నాకు వీళ్ళురా నీ టూల్స్, నువ్వు వీళ్ళని తీసుకో, ఇది నా అడమురకం, ఇది నా త్రిశూలం, ఇది నా కత్తి, ఇది నా రుద్రాక్షమాల అని అట్లా ఇచ్చాడనమాట నాకు. నిజంగా ఇవాడు మనస్ఫూర్తిగా మాట చెప్తున్నాడు. ఆయుధాలన్నీ ఇచ్చి నేను ఇంకా నన్ను అప్పుడు విజృంభించడానికి ఏముంది, నా చేతులు అన్నీ ఉన్నాయి కాబట్టి. శారదమ్మ ఉత్తరం రాసింది అయ్యా. ఇందాక గుర్తులేదా, ఇప్పుడు గుర్తొచ్చింది? ఇప్పుడైనా గుర్తొచ్చినందుకు సంతోషించా. ఇంత ముఖ్యమైన ఉత్తరం వస్తే ఎక్కడ చోట్లేంటి అక్కడ పెట్టుకునేది. నా సవిత రాసిన ఉత్తరమైనా గుండెలో పెట్టి దాచినందుకు సంతోషించి బొగ్గ మీద సిటికేయాల్సింది పోయి తీర్లు బుర్లును. ఇట్లా సెవెంటకి అత్తరాలన్నీ అలుక్కుపోతే ఎట్టాగా చదివేది? బాగుంటే పెద్ద చదివేసినట్టు. నీ పెళ్ళం రాసిన ఉత్తరం చదివి పెట్టడానికైనా నన్ను చేసుకోవయ్యా. అటు చూడమోకయ్యా. రమేష్ నాయుడు గారికి నిజంగా ఒక విధంగా మంచి ఫ్యాన్ నేను. ఓకే, అదేంటి మన మేఘ సందేశంలో నా పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది ఆకులో ఆకునై. గుర్తుందని కేవనాలు ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తరెమ్మనై.